మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చరిత్రకి పోలిక మీ చరిత్ర ఎక్కడ మా నాయకుడి చరిత్ర ఎక్కడ 1978 లో నువ్వు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే నువ్వు గెలిచింది పట్టుమని 2494 ఓట్లతో నువ్వు గెలిస్తే దాని తర్వాత నువ్వు మంత్రి అయితే వాళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు వాళ్ళ సంఖ్య ఏళ్ళ సంఖ్య నాకి నువ్వు మంత్రి అయితే ఆ రోజు 1983 లో ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే ఆ తెలుగుదేశం పార్టీ చేతిలో నువ్వు ఓడిపోయి తెలుగుదేశం పార్టీ నాది అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలేదన్న మాట్లాడితే ఆ పార్టీ చేతిలో ఓడిపోయి ఆ పార్టీ నాది అని చెప్పుకొని తిరుగుతున్నావే నువ్వు నువ్వు ఒక నాయకుడివా నీకు మా నాయకుడికి పోలిక ఎక్కడైనా ఉందా ఇది ఇంత విచిత్రం ఉందా పోతే పోయినావు తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి పోయిన తర్వాత ఏం చేసావు నువ్వు ఈ రోజు ఒక మాట మాట్లాడావు వికేంద్రీకరణ చేసి మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలో చిచ్చు పెట్టి తగులు పెట్టి సలిమంట కాస్తున్నావు సీఎం అంటున్నావు సలిమంట కాసేది జగన్మోహన్ రెడ్డి గారా సలిమంట కాసింది నువ్వా ఆ రోజు ఎంటి రామారావు కూతుర్ని చేసుకున్న పాపానికి వాళ్ళ కుటుంబంలో చేరి వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఈ రోజు వారు ఎక్కడ ఉన్నారో తెలియక వారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చలిమంట కాసుకున్న వ్యక్తివి నువ్వు నువ్వు ఏంటి మా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది 2014 లో సింగిల్ గా వస్తివి నీ పరిస్థితి ఏం తెలుసా నీ బతుకేం తెలుసా 2014 లో సింగిల్ గా వస్తే నీ బతుకేందో తెలిసిందా ఈ తడ వచ్చే ఎలక్షన్ లో ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాదబ్బా నీకు ఎందుకు దాని గురించి పదే పదే కుమిలిపోయి ఏదేదో మాట్లాడుతూ అసలు వయసు మీరిన తర్వాత మెచ్యూర్డ్ పాలిటిక్స్ అయిన తర్వాత భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రజలు మెప్పు పొందే విధంగా ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి నీ పార్టీ కార్యకర్తల్ని నీ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి వాళ్ళని అటు ఇటు కాకుండా నాశనం చేసి నువ్వు నాశనం అయ్యేది కాకుండా నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే వణుకుంటా తాట తీస్తా ఎవరు తాట తీస్తావు ఏమి తాట తీస్తావు నువ్వు మాట్లాడే భాష అంతా కూడా ఎంత వల్గర్గా ఉంటుందంటే అట్టుంటుంది మాట్లాడితే కుంభకోణాలు కుతంత్రాలు కుట్రలు నీకు మొదటి నుంచి అలవాటే కదా దయచేసి పద్ధతి మార్చుకోవాలి రాజకీయ నాయకుడు అంటే నవ యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక్క మాట కోసం నీలాగా అని ఆడవలా కళ్ళనీళ్ళు రాకుండా మొహానికి అడ్డం పెట్టుకొని ఆ రోజు ఒక్క మాట కోసం ఆ రోజున్న ఈ దేశంలో బలమైన శక్తిగా ఉన్న సోనియా గాంధీ గారిని ఎదిరించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మగోడిగా పార్లమెంట్కి తల్లి విజయమ్మ గారిని ఎమ్మెల్యేకి రిజైన్ చేయించి పోటీ చేసి గెలిచి 2014లో ప్రతిపక్ష లీడర్గా ఉండి ఆ రోజు జైల్లో పెట్టిన నీలాగా ఏడవలేదే కళ్ళనీళ్ళు రాకుండా కళ్ళనీళ్ళు వచ్చే మగోడిగా గుండె నిబ్బరంతో చిరునవ్వుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఎవరు ఊహించని విధంగా ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఆ పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ప్రజల ఇబ్బందుల్నే మేనిఫెస్టోగా మలుచుకొని ఆ మేనిఫెస్టోని ఈరోజు అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మా దాకా కూడా అందరం కష్టపడతా ఉన్నాం ఏ ముఖ్యమంత్రి అయినా నువ్వు చెప్పా నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు సాక్షాత్తు ప్రధానమంత్రి సభలో మాకు రాజకీయాలు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రజల అజెండానే రాష్ట్ర ప్రజల భవిష్యత్తే మా అజెండా మరొకటి కాదు
ఏడైనా రేపైనా ఎప్పుడైనా మాకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యమని రాక్షాత్తు ప్రధానమంత్రి ముందర చెప్పిన వ్యక్తి మా నాయకుడు. మాకు నీకు తేడానా? మా నాయకుడికి నీకు తేడానా? నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినా? కుప్పంగూడ పైన కదరా, ఇప్పుడు ఏం చేయాలా? కొట్టండి తమ్ముళ్ళారా, నరకండి తమ్ముళ్ళారా, బట్టలు ఇప్పండి తమ్ముళ్ళ. ఎవరిని నరకుతారు, ఎవరిని బట్టలు ఇప్పుతారు, ఎవరిని తరవుతారు? ఏంద్రా స్వామి, అసలు ఈ మనమేమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే ఆడాడన్నా వేరే కంట్రీలు ఏదన్నా ప్రజాస్వామ్యం లేని దేశంలో ఉన్నామా? మానుకో, పద్ధతి మార్చుకో, ఏదో ఒకటో రెండో వస్తాయి, బతికిపోతావు, లేదంటే అవి కూడా రావు.